కొరత రాకుండా చేశాం అట్లానే సాయిల్ హెల్త్ కార్డులు ఇచ్చాం ఫార్మర్స్ కి కిసాన్ క్రెడిట్ కార్డులు ఇచ్చాం అట్లానే ఆన్లైన్ మార్కెట్ అన్ని యొక్క మార్కెట్ యార్డ్లని నీ వస్తువు ఎక్కడైనా భారతదేశంలో అమ్ముకోవడానికి వీలుండేటువంటి పరిస్థితులు కల్పించాం ఆ విషయానికి తర్వాత వద్దాం నిర్రాజ్ గారు ఎఫ్పిఓస్ ని ఫారం చేశాం ఆ విషయానికి తర్వాత వద్దాం కనీస మద్దతు ధర గురించి ఒక్క నిమిషం ఆగండి ఇదే ముఖ్యం కాదు కాదు కనీస ఒక పంజాబ్ రాష్ట్రం కారణంగా पंजाब राष्ट्रम कारणंगा यावत देशानिकि अन्यायं चेस्तानंटे ओप्पुकोम एवरु ओप्पुकोरु ఒక పంజాబ్ రాష్ట్రం కారణంగా సరే అక్కడ ఉండేటువంటి వ్యక్తిగతమైనటువంటి పరిస్థితులకు సంబంధించి మీరు చెప్పేదాన్ని గౌరవిద్దాం కాసేపు ఏమండి జయప్రకాష్ ఏమండి జయప్రకాష్ నారాయణ గారు స్వామినాథన్ గారు స్వామినాథన్ గారు బడ్జెట్ ని గాని కేంద్రం ప్రవేశపెట్టిన చట్టాలను గాని అద్భుతమైన చట్టాలను వారు చెప్తున్నారు స్వామినాథన్ స్వామినాథన్ కమిటీ కనీస మద్దతు ధర ఎలా ఉండాలో ప్రస్తావించింది స్వామినాథనే మేము పెట్టిన చట్టం అద్భుతమైంది నా జీవితం ధన్యమైందని చెప్పారు స్వామినాథన్ గారు స్వామినాథన్ గారు వ్యక్తిగత స్థాయిలో ఏం చెప్పారు అనేటువంటిది కసే పక్కన పెడితే స్వామినాథన్ కమిషన్ ఏదైతే ఉందో ఆ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికలోనే మద్దతు ధర ఎలా నిర్ణయం చేయాలి అనే మద్దతు ధరని ఆ విధంగానే నిర్ణయం చేశాం మద్దతు ధర కాంగ్రెస్ కంటే మేము 100 రెట్లు ఎక్కువ చేశాం మద్దతు ధర ఎంఎస్పి ని దానికి నేను చట్టబద్ధత కల్పించడం గురించి అడుగుతుంటే మీరు ఆ ప్రశ్న అవాయిడ్ చేస్తున్నారు వీరరాజు గారు 10 కాదండి నేను అవాయిడ్ చేయడం నాకు ఏంటండి ఇబ్బంది అవాయిడ్ చేయవలసిన అవసరం లేదు ఏంది చేతంటే ఎంఎస్పి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉంది ఎంత ఎంఎస్పి ఇచ్చింది బీజేపీ అధికారంలో 6 సంవత్సరాలు ఎంఎస్పి అందించింది ఎన్ని పప్పు ధాన్యాలు కొంది ఎంత ప్యాడీని కొంది ఎంత గోధుమను కొంది ఒకసారి రికార్డ్ చూడండి అసలు ఈ వ్యాపారం అనేటువంటిది ఉచ్చుమున్ చేయాలి వ్యాపారం అనేది మన వీరరాజు గారు వ్యాపారం అనేది రాష్ట్రాల పరిధిలోని అంశం తప్ప ఉభయ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఉమ్మడి జాబితాది కానీ కేంద్ర జాబితాలో కానీ ఉండేటువంటి అంశమే కాదు ఇది రాష్ట్రాలకు సంబంధించినటువంటి జాబితా ఈ రాష్ట్రాల జాబితాలోని వ్యాపారం అనేటువంటి దాని మీద మీరు కేంద్ర స్థాయిలో చట్టాలు చేయడం ద్వారా రాష్ట్రాల యొక్క హక్కులను హరిస్తున్నట్లు అవుతోంది ఈ మేరకు మీ మీద చాలా తీవ్రమైన విమర్శలు ఉన్నాయి మీ సమాధానం ఏంటి ఇవన్నీ అపోహలు మాత్రమే ఎందుకంటే ఏది అపోహ రాష్ట్రాలు రైతాంగానికి అపోహ అంటే ఎందుకంటే రాష్ట్రాలు ఏం చేస్తున్నాయి రైతుకి మార్కెట్ ఆన్ అది వరకు ఉండే చట్టాలు ఏంటి ఈ పక్క జిల్లాకి ధాన్యం అమ్ముకోవడానికి వీలేదు ఈవేళ భారతదేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు అట్లనే ఎంఎస్పి ఇచ్చేది కేంద్రం రాష్ట్రం ఇవ్వదు అట్లనే కేంద్రం రైతుకి ఇన్సూరెన్స్ పెట్టింది ఆ రైతాంగాన్ని సరిగా ఆదుకుని ఆ ఇన్సూరెన్స్ కరెక్ట్గా కట్టించే పరిస్థితి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి యంత్రాంగానికి లేదు అది వరకు మీకు యూరియాకి విపరీతమైన బ్లాక్ ఉండేది ఇప్పుడు అసలు కొరతే లేదు ఇవన్నీ కేంద్రం చేస్తుంది ఇలాంటి 100 కార్యక్రమాలు కేంద్రం ఇప్పుడు ఇప్పటిదాకా ఇప్పుడు సాగు చట్టాలని రైతాంగాన్ని వీరరాజు గారు సాగు చట్టాల వల్ల రైతుల జీవన పరిస్థితులు అనేటువంటివి మరింత క్షీణించబోతాయి క్షీణించబోతున్నాయి అని అనేక మంది శాస్త్రజ్ఞులతో సహా ఒక నిమిషం అదే మీరు మెరుగుపడతాయి అని చెప్తున్నారు కానీ మరింత అద్వాన్నంగా తయారవు కాబోతున్నాయి అనేటువంటిది చాలా మంది మేధావులు చాలా మంది విజ్ఞులైనటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి వ్యక్తం చేస్తున్నటువంటి భయాందోళనలు ఇవి అపోహలండి మన రాష్ట్రంలో ఏదైతేనే ఉద్యమం చేస్తున్నా నిజమైన రైతు చెప్పండి మేము ఊళ్ళో తిరుగుతున్నాం ఏ రైతు మమ్మల్ని అడగడం లేదు ఎవ్వరూ అడగడం లేదు నారాయణ 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 అనుకుండే నారాయణ రామకృష్ణ పేర్లు రెండు రామకృష్ణ తప్ప ఎవరు అడుగుతున్నారు చెప్పండి సరే కాదండి ఎవరు అడుగుతున్నారు చెప్పండి ఆంధ్రప్రదేశ్లో రైతాంగం మీదే కదా ఆధారపడి బతుకునేది ఆంధ్ర రాష్ట్రం ఎక్కడుందండి ఉద్యమం